తెలుగు చలనచిత్ర రంగంలో బాహుబలి సినిమా ఒక మలుపు తిరిగింది। ఈ మూవీ క్రియేట్ చేసిన రికార్డులు అన్ని ఇన్ని కాదు। బాహుబలి మరియు బాహుబలి 2 చిత్రాలు భారతీయ సినిమాల స్థాయిని పెంచేశాయి। ఈ సిరీస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమాల పట్ల ఆసక్తి పెరిగిందనే చెప్పొచ్చు। ప్రత్యేకంగా తెలుగు సినిమాలకు ఇది మంచి ప్రభావం చూపింది। ఈ భారీ విజయానికి మరో సీక్వెల్ మూవీ వస్తుందా అనే ప్రశ్నకు సంబంధించి తాజాగా ఒక నిర్మాత స్పష్టత ఇచ్చారు। దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన బాహుబలి చిత్రాలు తెలుగు చిత్ర పరిశ్రమను అంతర్జాతీయంగా స్థాయిలో నిలబెట్టాయి। అప్పటి వరకు బాలీవుడ్ తెలుగు సినిమాలను డౌన్ ఫాల్ మూవీస్ గా పరిగణించినప్పటికీ బాహుబలి సిరీస్ వల్ల అందులో మార్పు వచ్చింది। రీమేక్ సైతం తెలుగు సినిమాలను నెత్తిన పెట్టుకుంటున్నారనే అది బాహుబలి మూవీ గనతే। ఇక ఈ చిత్రం కలెక్షన్ల విషయంలో అనేక రికార్డులను బ్రేక్ చేస్తుంది మరియు భారీ విజయాలతో పాటు కలెక్షన్ల సునామీ సృష్టించిన విషయం అందరికీ తెలుసుంది। అలాగే ఈ చిత్రం విజయం ద్వారా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు। వరుసగా పాన్ ఇండియా చిత్రాలతో బిజీ అయిపోయారు। ప్రస్తుతం ప్రభాస్ మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు। అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ షూటింగ్ కి కూడా సిద్ధమయ్యారు। ఇటీవల ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది। ప్రభాస్ యొక్క తదుపరి ప్రాజెక్టులలో ఒకటి స్పిరిట్, ఇది సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందుతుంది। ఇక ప్రభాస్ ఫ్యాన్స్ మరియు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి। రాజమౌళి విషయానికి వస్తే ఆయన అనంతరం ట్రిపుల్ ఆర్ తో పాటు ప్రిన్స్ మహేష్ బాబుతో SSMB 29 తో బిజీగా ఉన్నారు। ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది మరియు ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని సమాచారం। ఈ సందర్భంగా బాహుబలి 3 సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది। తాజాగా ఈ చిత్రం గురించి ఆసక్తికరమైన సమాచారం ప్రచారం జరుగుతోంది। ప్రస్తుతం కంగనా ప్రమోషన్స్ లో భాగంగా కోలీవుడ్ నిర్మాత కేఈ జ్ఞానవేల్ ఈఓ ఇంటర్వ్యూలో బాహుబలి భాగం 3 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు। జ్ఞానవేల్ బాహుబలి 2 భాగాలకు తమిళంలో నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే। కేఈ జ్ఞానవేల్ మాట్లాడుతూ గత వారం బాహుబలి మేకర్స్ తో చర్చించానని 3వ భాగం తీసే ప్లాన్ లో ఉన్నానని వెల్లడించారు। అయితే దానికి ముందు ప్రభాస్ యొక్క కల్కి 2 మరియు సలార్ 2 చిత్రాలు పూర్తి కావాలని జ్ఞానవేల్ తెలిపారు। ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి మరియు ప్రభాస్ అభిమానులు బాహుబలి 3 కోసం వెయిటింగ్ అంటూ పెడుతున్న పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి। మహేష్ బాబు చిత్రం తర్వాత రాజమౌళి బాహుబలి 3 పనులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తుంది। ఇక ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ లో కొరియన్ నటుడు డాన్ లీ కూడా ఉండబోతున్నారని కూడా కొన్ని రూమర్స్ వస్తున్నాయి। సినిమా నేపథ్యం క్రమంలో డాన్ లీ పాత్ర ఉండొచ్చనే టాక్ కూడా వినిపిస్తుంది। ప్రభాస్ తో పాటు డాన్ లీ ఉండాలని రెబల్ స్టార్ ఫ్యాన్స్ కోరుతున్నారు। ఈ బిగ్గెస్ట్ కాంబినేషన్ లో ఎలాంటి పరిణామాలు ఉంటాయో చూడాలి మరి।